పిల్లలకి జలుబు అయితే ఇలా కొంచెం ఓమ, తులిసాకు, కరికాయం దీన్ని వచ్చేసి కొంచెం లైట్గా గోరువెచ్చగా ఓమని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కలర్ రావాలి కొంచెం. అలాగే కొంచెం తులిసాకులు తీసుకొని కూడా ఇలా లైట్గా వేడి వేడి కావాలి ఆకులు. ఇలా రావాలి. వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కరికాయ అంటారు, ఇలా ఉండేదాన్ని కరికాయ అంటారు. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఒక రాయి అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, దాని మీద కొంచెం లైట్గా గీకాలి. దాని అనేది రసం అనేది వస్తుంది. తర్వాత దీన్ని ఓమ వేసుకోవాలి రాయి మీద. ఓమ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఆకులు కూడా వేసుకోవాలి. వేసుకొని దీంతో కొంచెం వాటర్ పోసుకుంటా రాకాలి. రాకితే అప్పుడు దాని రసం అనేది వస్తుంది. అప్పుడు ఒక స్పూన్కి మనం ఆ రసం అనేది పిండుకోవాలి. పిండుకున్న తర్వాత పిల్లలకు కానీ పెద్దలకు కానీ తాగొచ్చు అన్నమాట. తర్వాత దాని జలుబు అనేది పోతుంది, జలుబు దగ్గు అనేది పోతుంది. తీసుకున్న తర్వాత కొంచెం ఓమ వేసుకోవాలి. ఇప్పుడు ఒక రెండు తులసాకులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇలా అనాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కొన్ని వాటర్ పోసుకొని ఇలా దగ్గరికి చేసుకొని ఒక జాలి తీసుకొని ఒక గ్లాస్లో ఒక జాలి తీసుకొని ఇలా పిండాలి. ఇలా పిండిన తర్వాత లాస్ట్కి ఇలా వస్తుంది అన్నమాట. ఇలా అనేది వస్తుంది. దీన్ని ఒక స్పూన్లో తీసుకొని పిల్లలు కానీ పెద్దలు కానీ తాగొచ్చు స్పూన్ తోటి. ఇవన్నీ గ్లాస్ తోటైనా పోయొచ్చు.